అందరికీ నమస్తే అండి. చిత్తూరు అసెంబ్లీలో గ్రౌండ్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది, గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? యాక్చువల్లీ మనం చిత్తూరు అసెంబ్లీలో నేను గడిపాను, మ్యాక్సిమం చాలామందితో మాట్లాడాను. నేను మాట్లాడిన వాళ్ళందరికీ మనం వీడియోలో చూపించడం, కొన్ని ఆఫ్ ద రికార్డు ఉంటాయి, కొన్ని ఆన్ ద రికార్డు ఉంటాయి. సో మీరు వీడియోలో మనం పబ్లిక్ టాక్ పబ్లిక్లో ఎవరెవరితో మాట్లాడడం ఏంటనేది వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు చూడొచ్చు. అయితే అది చెప్పే కంటే ముందు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఏంటంటే, చిత్తూరు అసెంబ్లీలో పబ్లిక్లో గతంతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది, టీడీపీ పట్ల కొంత పాజిటివ్ ఉంది. పబ్లిక్ పరంగా చూసుకుంటే, ప్రజల్లో మనం తిరిగినప్పుడు, రకరకాల వర్గాలతో మాట్లాడినప్పుడు చూసుకుంటే పబ్లిక్లో చేంజ్ వచ్చింది, మార్పు కనిపించింది, తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూలత కనిపించింది. ప్లస్ ఇక్కడ అభ్యర్థి కూడా, టీడీపీ అభ్యర్థి కూడా గురజాల జగన్మోహన్ రెడ్డి గారు, గురజాల జగన్మోహన్ గారు స్ట్రాంగ్. ఆయన అంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, అలాగే అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే టైపు. ఆయన యాక్చువల్లీ బెంగళూరులో బిజినెస్లే చేసుకొని వచ్చారు, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేసి. సో తనకు టికెట్ వస్తుందో రాదో తెలియనప్పటికీ తను చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నారు. సో అది కొంత ఆయనకు కలిసి వచ్చిందనమాట. సో ఇప్పుడు విజయానందరెడ్డి గారు వైసీపీ అభ్యర్థి, జగన్మోహన్ గారు టీడీపీ అభ్యర్థి. అభ్యర్థుల పరంగా ఇద్దరిలో చూసినా సరే విజయానందరెడ్డి గారిలో కొంత మైనస్ ఉంది. ఆయన అఫిడవిట్లోనే నేరుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు ఒకటి, తర్వాత ఇంకో కేసులు కొన్ని ఉన్నాయి. సో ఆయన వరకు అంటే వ్యక్తిత్వం ఎలా ఉన్నా ఉన్న కేసులు కొంత ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. పబ్లిక్తో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ ముస్లింసు, రెడ్డి, బలిజ, రకరకాల కమ్యూనిటీలతో మాట్లాడాను. అలాగే కూరగాయల షాప్ వాళ్ళు, టిఫిన్ బండోళ్ళు, ఆటో వాళ్ళు, కుర్రాళ్ళు చాలామందితో మాట్లాడాం. సో మనం మాట్లాడిన వాళ్ళు చాలామంది, అంటే ఎక్కువ మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చెప్పారు అన్నమాట. ప్రభుత్వం అంటే మెయిన్ ఇక్కడ విజయానందరెడ్డి గారి మీద మైనస్ ఉందో లేదో అనేది వాళ్ళు ఓపెన్గా చెప్పలేదు, కానీ ప్రభుత్వం మీద మైనస్ ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వాళ్ళలో, అలాగే బలిజ ప్లస్ కమ్మ కమ్యూనిటీ ప్లస్ అదర్ బీసీ కమ్యూనిటీస్ అవన్నీ కూడా ఎంతో కొంత టీడీపీకే ఫేవర్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశాలు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ బాగుంది, వాళ్ళు జనంలోకి వెళ్తున్న తీరు, ప్రచారం చేస్తున్న తీరు బాగుంది, అలాగే సిస్టమ్ సపోర్ట్ అంతా కూడా వైసీపీ వైపే ఉంది. అక్కడ యంత్రాంగం కానీ సిస్టమ్ సపోర్ట్ కానీ వైసీపీ వైపే ఉంది. ప్లస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో వైసీపీ చాలా దూకుడుగా ఉంది. ఇది ఎలక్షన్, ఇప్పుడు గెలిస్తేనే, గెలవడానికి ఖర్చు పెట్టాలి, ఇప్పుడు గెలిస్తేనే మనకు 5 ఏళ్ళు కుర్చీ ఉంటుంది, పెత్తనం ఉంటుంది. సో ఈ టైంలో తీయకుండా పీచుగా ఉంటే భవిష్యత్తు కష్టం. సో అది తెలుసు కాబట్టి విజయానందరెడ్డి గారు చాలా ఖర్చు పెడుతున్నారు, చేతికి ఎముకలు లేవన్నట్టుగా భారీగానే ఖర్చు పెడుతున్నారు. అయితే ఆయన వ్యక్తిత్వం కొంత మైనస్ అవుతుంది, పార్టీ పరంగా కొంత మైనస్ ఉంది, ప్లస్ అంటే ఆయన మీద ఉన్న కేసులు ఇవన్నీ కూడా మైనస్గా ఉన్నాయన్నమాట. సో గురజాల జగన్మోహన్ గారి గురజాల జగన్మోహన్ గారు యాక్చువల్లీ సాఫ్ట్, వ్యక్తిత్వం పరంగా మంచిది, ప్లస్ వయస్సు తక్కువ, ప్లస్ అందరితో కూడా అందరినీ కలుపుకునే వ్యక్తి. ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కూడా ఆయన తరపున పనిచేస్తున్నారు. సో ఆయనకి రెబల్స్ పెడదంటూ ఏమీ లేదు, వ్యతిరేకంగా అసమ్మతి వర్గాలంటూ ఏమీ లేవు, అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారనమాట. సో అది కొంత ఆయనకు కలిసి వచ్చే అంశం. సో అయితే ప్రజల్లో పట్టు చూసుకుంటే టీడీపీకి బాగుంది, సిస్టమ్ సపోర్ట్ ప్లస్ ప్రచారం, గ్రౌండ్ వర్క్, పోల్ మేనేజ్మెంట్ చూసుకుంటే వైసీపీకి బాగుంది. సో పబ్లిక్ మూడ్, పబ్లిక్ పల్స్ గెలుస్తుందా, పోల్ మేనేజ్మెంట్ ప్లస్ ఈ గ్రౌండ్ వర్క్ గెలుస్తుందా, రాజకీయాల్లో రెండు ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, అందుకని ఇక్కడ హోరాహోరీగా వచ్చింది. ఒకవేళ ప్రజల్లో ఉన్న అనుకూలతను ఓటు వేసుకునేలా టీడీపీ మార్చుకుంటే, టీడీపీ ఈ 1 వీక్లో అలా మలుపు తిప్పుకుంటే టీడీపీకి గెలిచే అవకాశాలు ఉంటాయి, లేకపోతే కష్టమే. అంటే పబ్లిక్లో ఉన్న అభిమానాన్ని ఓటుగా మలుచుకోవడం, పోల్ మేనేజ్మెంట్ అవి ఇవి కొన్ని వ్యవహారాలు ఉంటాయి, అవి చేసుకుంటే కనుక చిత్తూరులో టీడీపీకి పర్లేదు, లేకపోతే మాత్రం కష్టమే. సో మనం ఇప్పుడు పబ్లిక్తో మాట్లాడిన అభిప్రాయాలు కూడా ఒకసారి మీరు వినొచ్చు, ఎవరెవరు ఏం చెప్పారనేది. థ్యాంక్ యూ. సో మీ పేరండి? సంతోష్ అండి. సంతోష్ ఏంటి, ఎలా ఉంది చిత్తూరు రాజకీయం? వన్ సైడ్ అండి, జిజేఎం గారు. అవునా? వన్ సైడ్. ఎట్లా రీజను? రీజన్ అంటే ఆయన బెంగళూరులో ఉండి ఎలాగైతే మేము సపోర్ట్ చేయడం, జనసేన పార్టీకి సపోర్ చేస్తాము, పొత్తు ధర్మానికి ఇప్పుడు మా పార్టీ తరఫున కానీ ప్రజల్లో కానీ ఇక్కడ జిజేఎం గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఎందువల్ల అంటే ఆయన ఈ 10 ఏళ్ళుగా బెంగళూరులో చాలా కష్టపడ్డారు, చాలా ఒక ఉన్నత స్థాయిలోకి చేరుకున్నారు. ఆయన చేరుకున్న స్థాయిలో
ఆయన లగ్జూరియస్గా అక్కడే ఉండొచ్చు. చిత్తూరుకి వచ్చి చిత్తూరుకి ఇక్కడ ఇన్ని కష్టాలు పడి ఇక్కడ డెవలప్ చేయాలనే ఒక మంచి వ్యక్తిత్వం ఉంటే తప్ప, ఒక ఉద్దేశం ఉంటే తప్ప, తను పుట్టిన చోటుకి ఏదో ఒకటి చేయాలంటే తప్ప ఇక్కడికి వచ్చి ఆయన ఇన్ని కష్టాలు పడి జనంతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మాట్లాడుతాం. ఎలా ఉంది ఫీడ్బ్యాక్? ఎలా ఉంది పబ్లిక్? డైలీ ఇంటరాక్ట్ బాగుంది. సంక్షేమ పథకాల ప్రభావం అది ఇదేం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల పథకం ఎట్లుందంటే, మీ జోబిలో నుంచి నేను 100 రూపాయలు తీసి మళ్ళీ మీకే 10 రూపాయలు ఇచ్చేటట్టుంది. అది ప్రజలకైతే చాలా క్లియర్గా అర్థమైంది, స్పష్టంగా అర్థమైంది. మరి ఇక్కడ అంటే యాక్చువల్ టైట్ ఫైట్ అంటున్నారు మొత్తం. ఎవరినో అడుగుతున్నా, ఎంతో కొంత వైసీపీకి మొగ్గు ఉంది అంటున్నారు. సో అందుకని కొంత డౌట్ అంటున్నారు. చిత్తూరులో పరిస్థితి ఎట్లుందంటే, ప్రజల పరిస్థితి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం ఎక్కడి వరకు తీసుకుని వచ్చిందంటే, భావ స్వేచ్ఛ చంపేశారు. ఇప్పుడు మీరు అడుగుతా అన్నారు నన్ను, మీరు ఎవరు అనేసి నేనే భయపడాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితికి తీసుకొచ్చేస్తారు. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలని ఓటు రూపంలో చూపిస్తారు. జీజేఎం గారిని ఎమ్మెల్యే స్థాయిలో, ఇంకా అంతకన్నా ఉన్నతమైన స్థాయిలో మనం చూడబోతాము. ఓకే, మరి జనసేనకి 21 సీట్లే ఇచ్చారు, అది పర్వాలేదా? అన్యాయం జరిగినట్టు ఏమి అనుకోవట్లేదా? స్టార్టింగ్ ఇదే కదా, ఇంకొకటి స్టేట్లో ఎవరు వస్తారు అనుకుంటున్నాం? స్టేట్ మొత్తం ఎవరు వస్తారు అనుకుంటున్నాం? చెప్పలేదు. సో నువ్వైతే మాత్రం ఇక్కడ జనసేన అదే టీడీపీ కూటమికి వెళ్ళాలనుకుంటున్నావు? మరి జగన్ పథకాలు మీ ఊర్లో ఎవరితో, ఏ ఊరు మీది? పాటూరు. మీ ఊర్లో ఎవరితో మాట్లాడావా? మామూలుగా పబ్లిక్తో, వాళ్ళతో వెళ్తాం, మీ అమ్మలు మీ పెద్దోళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నావా? జగన్ పథకాలు ఏమైనా ఉన్నాయా, పనిచేస్తున్నాయా? దాని మీద ఏమైనా పాజిటివ్ ఉందా? లేదు, పాజిటివ్ లేదా? రీయింబర్స్మెంట్ రావట్లేదు. ఎందుకని పడతా అంటే మేమంతా ధర్నాలు చేస్తా. ఫస్ట్ నుంచి పడలేదా, లేదా మధ్యలో ఆగిపోయిందా? అట్లా అంటే ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్, కాకపోతే మా వాళ్ళు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో పడతారో లేదో తెలియదు, పడ్డారో లేదో తెలియదు. వాళ్ళైతే ఏం చెప్తారు, మాకు పడలేదు అని చెప్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు. సీనియర్స్ ఫీజులు మేమే కడతాన్నాము. ఏ కాలేజ్? టీవీకేం, గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్? ఎలా ఉంది మీ కాలేజీలో? ఎలా ఉంది కాలేజ్? సూపర్గా ఉంటుంది. స్టడీస్ కానీ అన్నీ కానీ ఫెసిలిటీస్ బాగుంటాయి. సరే, కాలేజీలో కూడా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మా కుర్రాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ప్రభుత్వం అనుకూలమా, వ్యతిరేకమా ఎక్కువ? యూత్ మీ యూత్ కాలేజీలో అంతా పబ్లిక్ టాక్ ఏమంటాం? మామూలు మీ ఫ్రెండ్స్ బయటకు వచ్చాక మాట్లాడుకోవడం అది అంత బయట ఏమన్నా అంత మారు. కాలేజీలో ఉన్నప్పుడు స్టడీస్ గురించి మాట్లాడతాం, బయట వచ్చినప్పుడు అంటే రాయకపోతే. సో ఊర్లో అయితే సంక్షేమ పథకాల ప్రభావం లేదంటాం మీ ఊర్లో? ఒక 10%. పొలిటికల్ సైన్సా? పొలిటికల్ సైన్స్. 10,000 ఇస్తున్నారు కదా వాహన మిత్ర, అది ఇదని 10,000 ఇచ్చినారు. మా పరిస్థితి ఎట్టుందండి? అంటే మామూలుగా మీరు మీ ఆటో ఎక్కిన జనంతో, వాళ్ళతో మాట్లాడుతుంటారా? మీ ఆటో ఎక్కుతారు కదా ఎవరైనా, వాళ్ళతో ఏమైనా ఇటువంటి అన్నీ మాట్లాడతారా? ఎవరు కరెక్టే చెప్పరా? అంటే మీరు అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడానికి కారణం ఏంటని? టీడీపీకి ఓటేస్తా అని అందరు ఎవరు న్యాయం చేస్తే అటు అంటారు.